వైఎస్ జగన్ జన్మదిన వేడుకలు అనంతపురం జిల్లా కదిరిలో ఘనంగా జరిగాయి. ఆర్టీసీ ప్రయాణ ప్రాంగణంలో డిపో మేనేజర్ రవీంద్రనాథ్ రెడ్డి గారితో కలిసి కార్మికులు ఘనంగా నిర్వహించారు. వేడుకల సందర్భంగా నాయకులు మాట్లాడుతూ ఆర్టీసీని ప్రభుత్వంలోకి విలీనం చేసినట్టుగానే పాత పెన్షన్ సదుపాయాన్ని కూడా కల్పించాలన్నారు. ఏపీఎస్ఆర్టీసీ కార్మికులకు నిజంగా పర్వదినం. ఎందుకంటే ఏపీఎస్ఆర్టీసీ ఉద్యోగుల దాదాపు మరి 60 సంవత్సరాల నుంచి పోరాటం చేస్తున్నాము. ప్రభుత్వంలోకి విలీనం చేసి మమ్మల్ని కూడా ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించి సంస్థ యొక్క ఆర్థిక స్థితిగతులు కూడా మెరుగుపరచమని చెప్పేసి మరి ఎందరో రాజకీయ నాయకులు గతంలో చెప్పినప్పటికీ ఉద్యమాలు చేసినప్పటికీ కూడా మరి ఈ రోజు గౌరవనీయులు మరి ప్రజల ఆదరాభిమానాలు పొందినటువంటి ఏకైక నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు మరి తన పదవి స్వీకారం స్వీకరించిన వెంటనే మొట్టమొదటి సంతకమును ఆర్టీసీని ప్రభుత్వంలో ప్రవేశపెట్టాలని నిర్ణయం తీసుకుని ఈ రోజు కార్మికులు ఏదైతే 52,000 మంది రాష్ట్రంలో ఉన్నారో అందరినీ ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారికి. మరి వారికి మేము ఎప్పుడూ రుణపడి ఉంటాము. ఈ రోజు ఆర్టీసీలో పనిచేస్తున్నటువంటి 52,000 ఉద్యోగులు ఎంతో హుందాగా గౌరవంగా ఆత్మాభిమానంతో పనిచేస్తున్నారంటే దానికి జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి ఈ భరోసానే అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాము. ఈ కరోనా సమయంలో మరి ఆర్థిక పరిస్థితులు సరిగా లేకపోకుండా ఆర్టీసీకి ఆదాయం లేకపోయినప్పటికీ కూడా మాకు ఈ జనవరి 2020 నుంచి మరి సక్రమంగా నెలల జీతాలు ఇచ్చిన ఘనత కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి దక్కుతుంది. ముఖ్యంగా మేము జగన్మోహన్ రెడ్డి గారికి కోరేది కూడా ఒకటే, ఇంతవరకు ఆర్టీసీలో రిటైర్డ్ అయిన కార్మికులకు పెన్షన్ లేదు సార్. మాకు కూడా రిటైర్డ్ అయిన తర్వాత ప్రభుత్వ ఉద్యోగులకు ఏదైతే పాత పెన్షన్ విధానం ఉందో అదే విధంగా ఆర్టీసీ కార్మికులకు ఏదైతే పగలు రేయి కష్టపడి పనిచేస్తున్నారో ప్రజల సేవ కోసము మాకందరికీ కూడా పాత పెన్షన్ కూడా ఇచ్చి మీరు మాకు దేవుడు కావాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. జగన్మోహన్ రెడ్డి గారి యొక్క జన్మదినము నిజంగా మాకు పర్వదినము. మరి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జన్మదినము ఇక్కడ ఈ ప్రజల సమక్షంలో చేసుకోవడము మాకు చాలా ఆనందంగా ఉంది. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు కలకాలము ఇదే విధంగా రాష్ట్రాన్ని పాలిస్తూ నిత్యం ఎల్లవేళలా ప్రజలకు అందుబాటులో ఉండాలని ఆ మేరకు కూడా